ఎటో నేను మొన్నటినే చెప్పిన కొత్త ఓటర్లకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు కూడా వస్తున్న పరిస్థితి కానీ ఈ సెగ్మెంట్లలో తొలిసారిగా తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి సంబంధించి దాదాపుగా మొత్తం ఓటర్లు మూడు పాయింట్ శాతం వీరిదే దాదాపుగా నూట పంతొమ్మిది ఆ సెగ్మెంట్లలో ఐదు వేల మందికి పైగా వారే ఇరవై నియోజకవర్గాలలో ఆ సంఖ్య పదివేలకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలతో పోలిస్తే మూడు లక్షల అధికం ఇక్కడ గెలుపూటంలో పోషించే ఛాన్స్ నేను గతంలో కూడా చెప్పినా ఇప్పటికీ చెప్తున్నా రేపు కూడా చెప్తా పదిహేడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వారి ఓటర్లు దాదాపుగా ఎనిమిది లక్షలు మంది కొత్త ఓటర్ల ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఎనభై ఐదు లక్షల పైగా కూడా ఓటు బ్యాంక్ ఉన్న పరిస్థితి ఈ ఓటు అనేది అత్యంత కీలకమైనది ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించి దాదాపుగా అన్ని యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ శాతవాహన గాంధీ కానీ ఇతరత్ర యూనివర్సిటీలకు సంబంధించి ఇక్కడ ఉన్న విద్యా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల కాన్సెప్ట్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం వల్ల అది రోజు రోజుకు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందడం వల్ల ఒక మైండ్ సెట్ ను క్రియేట్ చేసిన పరిస్థితి ఆఖరికి తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి అర్థం పట్టే నిదర్శనం ఏంటంటే ఒక బర్రెలక్క అనే ఒక మహిళ కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ వేసి ప్రచారానికి కూడా వెళ్తున్నది అంటే వాళ్ళ ఓటమికి వాళ్ళే కారణమా ఏంటి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి సో ఇప్పుడు ఏంది అంటే రానున్న భవిష్యత్తుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న యువత కానీ పూర్తిస్థాయిలో ప్రభుత్వాలను అమ్ముతున్నారా లేకపోతే ఏం జరుగుతుందంటే బయటికి సంబంధించిన అఫ్డేవిట్ ఇంకా ఎంత ఇజ్జదయ్యే కథ అంటే తెలంగాణలో ఇది దారుణమైన పరిస్థితి ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ దీనికి సంబంధించి ఏంటి అంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు సంబంధించి ఆజామాయిషి అక్కడ అధికారులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలి కానీ ఎన్నికల ఆఫ్టర్ వీటిలో నాకు కారు లేదు నాకు వాచ్ లేదు నాకు సెల్ఫోన్ లేదు నాకు భూమే లేదు అసలు నాకు ఇల్లే లేదు ఇవి వినడానికి మరి ఎర్రి పుష్పాలు తెలంగాణ ప్రజలమా మనమా లేకపోతే ఆడ పిచ్చోళ్ళని చేస్తున్నది ఎవడు ఈరోజు వందల కోట్ల రూపాయలు సంపాదించి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇతర దేశాలలో ఇతర రాష్ట్రాలలో బినామీల పేరుతో ఉన్న ఆస్తులు మరి ఎవరికి పంచుతారు అనేది కూడా ఒక ప్రశ్న ప్రశ్నార్థకంగా మార్పింది ఆఖరికి ఒక మంత్రికి ఎంత ఆశ్చర్యమైన కారు కూడా లేదని మంత్రి మల్లారెడ్డి పాలమ్మినా పూలమ్మినా లొట్టపీస్ అమ్మిన అని చెప్పి జవహర్ నగర్ ప్రజల యొక్క పా రక్తాన్ని దాక్కుంటా ఇప్పటికీ కూడా ఎన్ని ఎన్ని రకాల భూములను ఇప్పటికీ కబ్జా చేస్తున్న పరిస్థితి కనబడ్డది దాంతోపాటు ఎంత అరాచకమైన పాలన కాకపోతే జవహర్ నగర్ ఒకటే కాదు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేల వరకు కూడా ఇదే పరిస్థితి ఉన్న పరిస్థితి కనబడ్డది ఏ ఒక్క మూలానికి ఏదివైనా గిదే కనబడుతున్న అంశానికి సంబంధించి కూడా కనబడింది సో దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే హస్తం హస్తమా కమలమా అనేది కూడా మధ్యప్రదేశ్కు సంబంధించి ద్విముఖ పోరాటం అయితే కొనసాగుతుంది అక్కడ పోటీ కూడా చాలా రసవత్తరంగా ఉంది ఎందుకంటే బీజేపీ బాధ్యత మోదీ భుజస్కందాల మీద తొలిసారిగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది సో దీనికి సంబంధించి ప్రధాన అంశానికి కూడా మధ్యప్రదేశ్కి దాదాపుగా ఇరవై ఒకటో తారీఖు లోపు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు కూడా పూర్తయితే ఆ ఎన్నికలు పూర్తయిన తరుణంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనం అయితే వేచి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక పోరు ఇక జోరు అంటూ కూడా మనం ప్రధాన అంశాన్ని కూడా సాక్షిలో చూడొచ్చు ఎందుకంటే ఊపందుకున్న అసెంబ్లీ ప్రచారానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తాం సో మొత్తానికి ఇప్పటికే బీఆర్ఎస్ బీఎస్పీ మేనిఫెస్టోలో ఆర్ గ్యారెంటీలో అదనంగా నేడు కాంగ్రెస్ రేపు బీజేపీ మేనిఫెస్టో సుడిగాలి పర్యటనలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇరవై ఐదున పర్యటనలో బీఆర్ఎస్ సభ ప్రచార యుద్ధంలోకి కాంగ్రెస్ అగ్రనేతలు అంటూ కూడా చూడొచ్చు మరి ఈ ప్రచార సరళి ఎవరికి నష్టమైతుంది ఏం కథ అనేది మనం వేచి చూడొచ్చు మొత్తంగా తెలంగాణ ప్రజలారా మీరు ఒకటే గుర్తు పెట్టుకొని త్యాన్ని చెప్పే వైఆర్టీవీ న్యూస్ న్యూ క సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఆ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని అంశాలను కూడా మేము ముందు